దైవం మానుష్య రూపేణ అంటూ సోనుని దేవుడంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుమారు 4 నెలలుగా ఒకటే పనిలో ఉన్నాడు సోను సూద్. కష్టమంటూ వేడుకున్న ప్రతి ఒక్కరికి అడిగిన మరుక్షణాల్లో సాయం చేస్తూ ఆపద్ బాంధవుడిలా మారాడు. అయితే అందరికీ ఒకటే డౌట్, ఇంత సాయం చేస్తున్నాడు, అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, అసలు సోను ఆస్తుల విలువ ఎంత అని. సోను సూద్ పుట్టింది కొంచెం డబ్బున్న కుటుంబంలోనే. ఆయన తండ్రి బట్టల వ్యాపారి, తల్లి ప్రొఫెసర్. సో ఏ డోకా లేదు. అయినప్పటికీ కాలేజ్ డేస్ నుంచే తన ఖర్చులకు తనే సంపాదించుకోవడం సోనుకి బాగా అలవాటు. అందులో భాగంగానే ముంబైలో సినిమా అవకాశాల కోసం తిరిగే రోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డా ఇంట్లో నయా పైసా అడగలేదు. అప్పటికే పెళ్లి కూడా అయిపోయింది. అప్పుడు భార్యాభర్తలిద్దరూ ఎవరి ఉద్యోగాలు వారు చేసుకునేవారు. సోను సూద్ సినీ కెరీర్ స్టార్ట్ అయి 20 ఏళ్లు కావస్తుంది. తొలి రోజుల్లో అంతంత మాత్రంగానే ఉన్నా అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండియాలో బెస్ట్ విలన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. రెమ్యునరేషన్ కోట్లలోనే తీసుకునేవాడు. కుటుంబానిది ఎలాగో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సినిమాల్లో సంపాదించిన డబ్బులన్నీ వచ్చినవి వచ్చినట్టుగా ఖర్చు పెట్టకుండా బిజినెస్ వైపు మలిచాడు. వివిధ నగరాల్లో హోటల్ బిజినెస్లు ప్రారంభించాడు. స్థిరాస్తులు కూడా సంపాదించాడు. ప్రస్తుతం సోను ఆస్తుల విలువ 130 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సహాయార్థం 10 కోట్ల వరకు ఖర్చు చేశాడు. ఇక ముందు కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కరోనా తొలి రోజుల్లో ముంబైలోని తన హోటల్ డాక్టర్లకు, పోలీసులకు, పారిశుద్ధ కార్మికులకు వాడుకోండంటూ ఇచ్చేశాడు. నేను వలస కూలీనే, అవకాశాల కోసం సొంత ఊరు వదిలి ముంబై వచ్చాను, ఆ కష్టం నాకు బాగా తెలుసు అంటూ వలస కూలీలను వారి వారి ప్రాంతాలకు చేర్చాడు. నిన్నటికి నిన్న తెలుగు రాష్ట్రాల్లో సోను పేరు మారుమోగిపోతుంది. ఎద్దుల స్థానంలో కూతులతో పొలం దున్నుతున్న రైతుకి ట్రాక్టర్ని పంపించాడు. అంతేకాదు, సాఫ్ట్వేర్ శారదకి సాయం చేస్తానంటూ హామీ ఇచ్చి ఒక జాబ్ కూడా ఆఫర్ చేశాడు. ఇలా ఒకే రోజు 2 కుటుంబాలకి హెల్ప్ చేసి సోను సూద్ తెలుగు ప్రజల మనసును గెలుచుకున్నాడు. ప్రభుత్వాలు, సాఫ్ట్వేర్ హీరోలు, అపర కుబేరులు సైతం చేయలేని పనిని సోను ఒక్కడే చేస్తున్నాడు. ఇకపోతే సోను సూద్ 1999లో తమిళ చిత్రం కల్లా జగర్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు. అలా మొదలైన అతని లైఫ్ అతి తక్కువ టైంలోనే ఒక మంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2002లో షహీద్ ఏ ఆజామ్ చిత్రంలో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట సోను సూద్ బాలీవుడ్లోకి అడుగుపెట్టడానికి ఎంతో కష్టపడ్డాడు, కానీ ఎక్కడ అవకాశాలు రాలేదు. ఇక షాహిద్ ఏ అజామ్ సినిమాలో అవకాశం రావడానికి సోను సూద్ కి దాదాపు 5 సంవత్సరాల టైం పట్టింది. ఇక 2004లో మణిరత్నం తీసిన యువా సినిమాలో అభిషేక్ బచ్చన్ సోదరుడిగా అవకాశం రావడంతో అక్కడ కూడా తన యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక మన తెలుగులో కూడా నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అలా మొదలైన సోను సూద్ సినీ ప్రయాణం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు పంజాబీ భాషల్లో నటించే రేంజ్కి వెళ్ళిపోయాడు. అతి తక్కువ టైంలోనే దాదాపు 5 భాషల్లో తనని తాను ప్రూవ్ చేసుకున్న అతి కొద్ది మంది నటులలో సోను సూద్ ఒకరు. ఇంకా మన తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ అయిన అరుంధతి సినిమాలో పశుపతి పాత్రలో అందరినీ భయపెట్టి ఉత్తమ విలన్గా నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక సోను సూద్ పర్సనల్ విషయానికి వస్తే, సోను సూద్కి 23 సంవత్సరాల వయసున్నప్పుడు సోనాలి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోను సూద్ తన ఫిట్నెస్ కోసం యూత్ నుంచే చాలా కష్టపడుతున్నాడు, అందుకే చెడులవాట్లకు కూడా దూరంగా ఉంటాడు. అంతేకాదు, సినిమాల్లో విలన్గా అందరినీ భయపెట్టే సోను నిజ జీవితంలో ఎమోషనల్గా, ఆధ్యాత్మికంగా జీవిస్తారట. అందుకే ఆయన నలుగురికి సహాయం చేస్తూ జీవిస్తున్నారు. ఇక సోను సూద్ వాళ్ళ నాన్న జ్ఞాపకార్థంగా శక్తి సాగర్ ప్రొడక్షన్స్ అంటూ తన సొంత ప్రొడక్షన్ హౌస్ని స్థాపించారు. ఇంకా అతను కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే సోనుకి వాళ్ళ అమ్మా నాన్న అంటే అమితమైన ప్రేమని అర్థమవుతుంది. అంతేకాదు, ఇతనికి బర్త్డే పార్టీలు చేసుకోవాలన్నా కూడా ఇష్టముండదట. ఇంకా సోను సూద్ మంచి నటుడు మాత్రమే కాదు, ఈయన గిటార్ వాయిస్తారు, అలాగే కిక్ బాక్సింగ్ కూడా ఆడతారు. ఇంకా షూటింగ్స్ లేనప్పుడు గంటల కొద్దీ వ్యాయామాలు, జిమ్ చేస్తూ గడుపుతారట. అంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు కాబట్టే హాలీవుడ్ దిగ్గజ నటుడు జాకీ చాన్తో నటించే అవకాశం దక్కింది. జాకీ చాన్ అంతటి నటుడితో నటించడం నా జీవితంలో ఒక బెస్ట్ మెమరీ అంటూ సోను సూద్ చెప్పుకొస్తాడు. అదండి సోను సూద్ గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు. ఏది ఏమైనా, ఈయనలా ఎలాంటి అలవాట్లు లేకుండా 47 సంవత్సరాల వయసులో కూడా సిక్స్ ప్యాక్ను మెయింటైన్ చేస్తూ తన దగ్గరున్న డబ్బులతో ఎంతో కొంత నలుగురికి సహాయం చేస్తూ జీవిస్తున్నారంటే సోను సూద్ నిజంగా గ్రేట్.